Raman Garu, Sitaram Shastri Garu, Mahesh Babu Garu, Hariharan Garu, Gopika, Purnima Garu, and also Snemo, Marinta Pat, the Partlu, in the Pat, the Sinmale, Pat, the Vishal Chepeka. Garu and in Vadanta. Aite Vision and complete chain of Vadanta. And also Snemo, Alan Darsilin, Pitcock and Chapda. నువ్వు అడిగే ముందు మళ్ళీ మర్చిపోతానేమని చెప్పేస్తున్నాను తను నిన్ను అన్నట్టు చిన్నప్పటి నుంచి పొద్దున లేస్తే శాస్త్రి అలా అలా పెరిగి అంటే అలా వస్తే ఎఫెక్ట్ ఉంటుందని అన్నాను సో అలాగా చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీత ఆ పంధాలో నడిచినటువంటి గోపికా పూర్ణిమ అనే ఈ అమ్మాయి ఇలా సినిమా సంగీతం వైపు వచ్చి రావడమే ఒక వింత అనుకుంటే వచ్చిన తర్వాత మన జనరేషన్లో అంటే మన పాడుతా తీగ నుంచి తీసుకుంటే ఇంతమంది సంగీత దర్శకుల దగ్గర ముఖ్యంగా ఇళయరాజా గారు రెహమాన్ గారు ఎంఎస్ విశ్వనాథన్ గారు నాకు తెలిసి మన జనరేషన్ ఒక ఎక్సెప్షన్ పొహలేంది గారు దగ్గర కూడా తను పాడే అవకాశం తను పొందడం నిజంగా చాలా అదృష్టం అనుకుంటే ఇందాకనవే ఈ ఆయన మనందరం ఏదో అందులో రావడం మీద లేకపోతే విధా తలపునో కాకుండా different songs పాడే అవకాశం అంటే నాకు ముఖ్యంగా నాకేంటంటే ఇప్పుడు నవరసాలు తీసుకుంటే అంటే ఒక్కొక్క రసం నేను చెప్పలేను కానీ ఎక్కువ పాటలు ఆయన రాసిన పాటలు పాడిన పాటల్లో కూడా విషాద గీతాలు చిలిపి గీతాలు రొమాంటిక్ గీతాలు విరహ గీతం ఇన్స్పిరేషనల్ సాంగ్స్ ఎక్కువ పాడాను నేను అదే నువ్వు అడిగే ముందే చెప్దాం అనుకుంటున్నాను అంటే ఆయన మామూలుగా ఇన్స్పిరేషన్ సాంగ్స్ రాయడంలో అసలు నెంబర్ 1 ఆ తర్వాత ఇంకెవరైనా అండ్ నేను గట్టిగా చెప్పేయగలను అలాంటి పాటలు అంటే ఆయన కాలంలో జాలువారిని ఇన్స్పిరేషనల్ సాంగ్స్ ఒక 10లో ఒక కనీసం 2 పాటలైనా పాడే అవకాశం నాకు దక్కడం ఆ ఎగ్జాంపుల్ చెప్పమంటావా ఒకసారి అవి సాహసం శ్వాసగా అయితే నెంబర్ 1 నాకు తెలిసి యాక్చువల్ గా ఇన్స్పిరేషనల్ సాంగ్స్ లో ఎవరికైనా ఎప్పుడైనా ఎటువంటి మోటివేషన్ కావాలన్న శాస్త్రి గారి పాటే కదా ఇంకెక్కడికి అదొక పెద్ద లగ్జరీ మనకి వారి పాటలు అంటే అవి కూడా నువ్వు అన్నట్టు సాహసం శ్వాసగా సాహసం శ్వాసగా సాగిపో సోదరా సాగరం ఈదటం తేలికేం కాదురా అయితే సాహసం శ్వాసగా సాగిపో సోదరా తర్వాత ఇంకొక పాట ఇన్స్పిరేషనల్ సాంగ్ సంబరం సినిమాలో పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా ఏనాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా ఇలాంటి పాటలుతో పాటు ఒక ఎమోషనల్ సాంగ్ అదొకసారి నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఇద్దరం కలిసి పాడాలి ఇది మెగాస్టార్ పాడిన పాట ఇలాంటి ఇన్స్పిరేషనల్ సాంగ్స్ తర్వాత ఒకప్పుడు పాత సినిమాల్లో అంటే 80sలో స్టోరీ నేరేట్ చేయడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వస్తాయి కదా అంటే మౌంటైన్ సాంగ్స్ ఆ మౌంటైన్ సాంగ్స్ కూడా ఎక్కువ పాడాను నేను ఎప్పుడు నీకునే తెలుపనిది ఇకపై ఎవరికీ తెలియనిది మనసే మోయగలదా జీవితాంతం సొంతం సినిమాలో ఇదొకటి తర్వాత ఇంకొక మంచిదా కనీసం పల్లవైన పాడండి మల్లికార్జున గారు సమయం చేదుగా నవ్వింది హృదయం బాధగా చూసింది నిజమే నీడలా మారింది ఏ హంబింగ్ ఈ హై పిచ్ రేంజ్లో ఉన్నవన్నీ ఆటోమేటిక్గా మళ్ళీ ఎక్కడ ఉన్నాడు కనుక్కొని వినిపించేస్తుంటారు దేవిశ్రీ ప్రసాద్ అయినా మణి గారైనా కోటి గారైనా ఆర్పి గారైనా కోటి గారు అంటే ఇంకొక మంచి పాట అదేమిటంటే ఎలా వచ్చిందో అవకాశం ముందు చెప్తాను నేను కోటి గారు ఫోన్ చేసి మల్లికార్జునరావు గారు మీకు ఒక పాట ఉందండి మా సంగీతంలో మీరు పాడాలి సార్ ఓకే సార్ ఎప్పుడు సార్ అని చెప్పేసి వెళ్ళాను పాట పాడేసాను అయిపోయిన తర్వాత అప్పుడు శ్రవంతి రవికిషోర్ గారు చెప్పారనమాట ఏం చెప్పారంటే బాగుందమ్మా పాట బాగుంది చాలా బాగుంది. అదే ఈ పాట సాహిత్యం తీసుకోవడానికి శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే రవికిషోర్ గారు ఈ పాటని మల్లికార్జున అనే శంకర్ ఉన్నాడు ఒక అబ్బాయి, అబ్బాయితో పాడించండి పర్ఫెక్ట్గా ఉంటుంది అని ఆయన శాస్త్రి గారు చెప్పారట. చెప్తే అది అవునా ఎవరంటే అంటే ఆయనకు తెలియదు. వెంటనే కోటి గారికి ఎవరో ఇనిషియల్ అది మల్లికార్జున ఎవరో చెప్పారండి ఆ సింగర్తో పాడించమన్నారు ఈ పాట అబ్బాయికి బాగా సూట్ అవుతుందట. అంటే ఆ అధికారం లేకపోతే అదే సాహిత్యానికి సంబంధించి ఈ గొంతులో ఈ పాట బాగుంటుందని చెప్పగలిగే సత్తా లేకపోతే ధైర్యం లేకపోతే ఇంకేదైనా ఏదైనా సరే ఉంది అంటే మళ్ళీ ఆయనకే ఉందని చెప్పచ్చు.